తలసేమియా వ్యాధితో మంచం పట్టిన తన బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు కానరాని దేవుడి కోసం ప్రార్థిస్తున్నారు. ధర్మారం మండల కేంద్రంకు చెందిన చుంచు శారద డానియల్ల 6 ఏళ్ల జోయాకు అనారోగ్యం సోకి ఆసుపత్రి పాలైంది. చివరికి పరీక్షల్లో పాపకు తలసేమియా వ్యాధి ఉన్నట్టు తెలిసిన ఆ పాప తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. రోజుకు 20,000 ఖర్చు పెడితేనే పాప జోయా బతుకుతుందని చెప్పిన మాటలు విన్న తల్లిదండ్రులు సాయం చేసే దేవుడి కోసం చేతులు జోడిస్తున్నారు. ముద్దులకే మాటలతో కళ్ళ ముందు చిలాకిగా తిరిగే తన బిడ్డ ఒక్కసారి మంచం పడితే ఆ తల్లిదండ్రుల గుండె లోతుల బాధను వర్ణించగలమా? తన కనుపాపకు సోకిన జబ్బు తలసేమియా వ్యాధి అని తెలిస్తే ఆ తల్లిదండ్రుల ప్రాణం విలవిలలాడిపోతుంది. మంచం పట్టిన బిడ్డను చూస్తూ వైద్యం అందించి బిడ్డను బతికించాలని ధర్మారానికి చెందిన చిన్నారి తల్లిదండ్రులు సుంచు శారద డానియల్ వేడుకుంటున్నారు. దంపతులకు ఇద్దరు కూతుళ్ళు. వారిలో జోయా 6 ఏళ్ళు, సోయా 2 ఏళ్ళు. చిన్న కుటుంబం, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఇద్దరు బిడ్డల చూస్తూ సంతోషంగా ఉన్న ఆ కుటుంబంలో జోయకు సోకిన మాయదారి రోగం గురించి తెలుసుకున్న తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. జోయా 2 నెలల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో కరీంనగర్ హైదరాబాద్లో చికిత్స చేయించారు. మోకాలు ఎముక మెత్తబడడంతో ఆమెకు శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. 20 రోజుల క్రితం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో పరీక్షలు చేయించగా చిన్నారికి తలసేమియా వ్యాధి ఉందని, తరచూ రక్తం ఎక్కించాల్సి ఉంటుందని నిర్ధారించారు. ఆమె తల్లిదండ్రులు గత శుక్రవారం జోయకు వైద్యం అందించడం కోసం ప్రతిమా దవాఖానకు తీసుకువెళ్ళగా వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. వైద్య ఖర్చులు రోజుకు 20,000 అవుతుండడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. రోజుకు 1,000 రూపాయలు సంపాదించలేని ఆ కుటుంబం ఇప్పుడు తన బిడ్డను బతికించుకోవడానికి 20,000 ఖర్చు చేయాలని డాక్టర్లు చెప్పడంతో కనిపించని దేవుని కోసం ప్రార్థిస్తున్నారు. దేవుని రూపంలో నడిచి వచ్చే దయార్థుల నుండి తోచిన విధంగా సహాయం అందుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం జోయకు కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందుతుంది. పాప కోలుకునేందుకు మానవతావాదులు ముందుకు రావాలని ధర్మారంలో పలువురు సోషల్ మీడియా ద్వారా విన్నవిస్తున్నారు. అయ్యో పాపం అనేవాళ్ళు తలా కొంత సాయం చేసి జోయను బతికించుకుందాం రండి. తలో చేయి వేసి జోయ తల్లిదండ్రులకు అన్నలుగా, అక్కలుగా, పాపకు అమ్మమ్మగా, నానమ్మలుగా, తాతలుగా మారుదాం రండి.